హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఒక యాక్టర్ అన్నాక తన కెరియర్లో ఎన్నో హైస్ అండ్ లోస్ ఉంటాయి. మన తారక్ కూడా తన కెరియర్లో ఎన్నో హైస్ చూశాడు అండ్ అట్ ద సేమ్ టైం లోస్ కూడా ఈక్వల్గానే చూశాడు. అన్ని చూసినా కూడా ఎక్కడ తన పట్టుని తన బలాన్ని వదలకుండా గట్టిగా నిలబడి దేశమంతా గర్వించే నటుడిగా ఈరోజు నిలిచాడు. ఇది మొన్నేదో మొదలైపోయి ఈరోజు జరిగింది కాదు, ఎన్నో ఏళ్ళ కృషి పట్టుదల. 19 సంవత్సరాలకే తన నటనేంటో తెలుగు రాష్ట్రానికి చూపించాడు. ఏకంగా రజనీకాంత్ గారు కూడా షాక్ అయ్యేలా చేశాడు. అలా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ని మెప్పిస్తున్నా కూడా ఎక్కడో ఏదో తెలియని వెల్తీ. ఇంకా అన్సాటిస్ఫైడ్ అనిపించి తనని తాను ఎలా బిల్డ్ చేసుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడు మేము చేసే వీడియోస్లో ఇంట్రో అయిపోగానే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో అని అంటాం కదా, ఈసారి లెట్స్ గో ఫ్యూ ఇయర్స్ బ్యాక్. వేరే ప్రామిస్ వాస్ మేడ్ 2014. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే అనౌన్స్మెంట్. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ కూడా భయపడ్డారు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ లాంటి ఒక డిజాస్టర్ మూవీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్న ఎన్టీఆర్ కి మళ్ళీ పూరి జగన్నాథ్ తో అవసరమా అని చెప్పి. పైగా పూరి జగన్నాథ్ కూడా ఫామ్ లో లేరు. దానికి టెంపరీ టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ అన్ని రిలీజ్ అయిపోయి మూవీ షూటింగ్ కూడా అయిపోయింది. కట్ చేస్తే 2015 జనవరి టెంపర్ ఆడియో లాంచ్. ఒక మాట బలంగా వినపడింది. ఆ మాటలు ఇక్కడ ప్లే చేయడం కుదరదు కాబట్టి ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన మాటల్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎన్టీఆర్ టెంపర్ ఆడియో లాంచ్ లో చెప్పిన మాటలు ఇవి: నేను ప్రతి సినిమాకి సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాం, అతరగొట్టేశాం, ఎరగొట్టేశాం, ఒక మనిషిగా నాకు ఒక మాట ఒప్పుకోవాలని ఉంది. గత కొన్ని సినిమాలుగా మిమ్మల్ని నేను నిరుత్సాహపరుస్తూ వచ్చా, ఈ సినిమా కాకపోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి, మీకు నచ్చేంత వరకు సినిమా చేస్తూనే ఉంటా. ఇవి తారక్ చెప్పిన మాటలు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలు విన్నారు కదా, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి గమనిస్తే అదృశ్య సినిమాలో చారి పాత్రలో చాలా బాగా నటించారు. కానీ మేము ఆల్రెడీ మా ముందు వీడియోస్లో చెప్పినట్టుగానే నరసింహ క్యారెక్టర్ ఎందుకంత గొప్పగా అనిపించదు. బృందావనం సినిమా బాగున్నా కూడా వి ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ తారక్. అండ్ ఈ సినిమా తర్వాతే వి సో ద కంప్లీట్ ఫాల్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. శక్తి, ఊసరవెల్లి, తమ్ము, పాచ్య, రామయ్య వస్తావయ్య అండ్ రభస, ఈ సినిమాలన్నీ పరింద స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్. ఒక స్టార్ హీరో 4 ఏళ్లలో 6 సినిమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. అండ్ ఫ్యాన్స్ కి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఎక్కడో ఫ్యాన్స్ కూడా మెల్లమెల్లగా డిసప్పాయింట్ అవుతూ వచ్చారు. నిరాశ, నిరుత్సాహం వరకైతే ఓకే, కానీ ఏకంగా ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్ కి కూడా వెళ్ళిపోయారు. ఆ 6 సినిమాల్లో కొన్ని సినిమాలు కమర్షియల్ గా బానే ఆడాయి, ఓవరాల్ గా బానే ఉన్నా ఎక్కడో ఫ్యాన్స్ అందరికి డిస్సాటిస్ఫాక్ట్. అసలు సింహాద్రి, ఆది, యమదొంగ, రాఖీలో తన నటనతో అందరిని మెప్పించిన తారక్ కి ఏమైంది? వేరే యాక్టర్ కి ఇలా జరిగినా అదింత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చేమో. నాకు తెలిసినంత వరకు మిగతా యాక్టర్స్ మనం వేరేలా డిఫరెన్షియేట్ చేసి చూస్తాం. ఈ యాక్టర్ కి ఇది టైలర్ మేడ్ రోల్ అంట, ఈ హీరో ఈ సినిమాలో వన్ మ్యాన్ షో అంట, కుమ్మి అవతలేసాడంట అని చెప్పి చెప్పుకుంటాం, వర్క్ ని కూడా గుర్తిస్తాం. కానీ తారక్ కి క్వశ్చన్స్ ఉండవు. తారక్ ఇవన్నీ చేస్తాడని అందరికి తెలుసు కాబట్టి ఆడియన్స్ నుండి తన ఫ్యాన్స్ వరకు అందరూ ఎదురు చూసేదల్లా ఒకే ఒక దానికోసం, అదే కథ, స్టోరీ. కథ ఉందా లేదా, మంచి కథ పడిందా లేదా. ఎందుకంటే ఎన్టీఆర్ ఇనీషియల్ డేస్లో తన స్క్రిప్ట్ సెలక్షన్ అండ్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్లో ఫెయిల్ అయ్యాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. సో స్టోరీ డిసప్పాయింట్ చేయొచ్చేమో, కానీ తను మాత్రం ఎప్పుడు ఒక యాక్టర్గా బెస్ట్ ఇస్తూనే ఉన్నారు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది ప్రాపర్గా లేనప్పుడు ఏ హీరో ఎంత చేసినా, ఎంత మంచి నటుడైనా, ఆఖరికి తన సొంత అభిమానులు కూడా సాటిస్ఫై అవ్వలేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ నుండి అలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తుంటే ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఆ సినిమాలు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా వీక్ ఉంటాయి. వాటిలో లాస్ట్ చేసిన సినిమాలు రామయ్య వస్తావయ్య అండ్ రభస అయితే ప్యూర్ కమర్షియల్లీ అవుట్డేటెడ్ ఫిలిమ్స్. అండ్ తారక్ అన్ని ఆడియో ఫంక్షన్స్లో మేము చాలా మంచి సినిమా చేసాం, నా పాత్ర బాగుంటుంది అని ఫ్యాన్స్కి ఎప్పుడు ఇచ్చే మాట ఇస్తే సరిపోతుంది ఆ ఫ్యాన్ టికెట్ కొని 2-3 సార్లు థియేటర్లో చూడడానికి. కొన్నిసార్లు ఒక ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే పర్లేదు, ఎన్నో రీజన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. కానీ సినిమా తర్వాత సినిమా, పర్ఫార్మెన్స్ తర్వాత పర్ఫార్మెన్స్ ఇలా అవుతూ ఉంటే ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్ ఇదే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇలా చేస్తే ఇలా అంటారు, అలా చేస్తే అది మిస్ అయిందంటారు, ఎలా చేసినా వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అని ఒక పజిల్డ్ స్టేజ్లో ఉండిపోయాడు. మేబీ ఇక్కడే తను రియలైజ్ అయ్యాడేమో ప్రాపర్గా స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్యాన్స్ని కూడా డిసప్పాయింట్ చేయకూడదు అని. అప్పుడే పైన మీరు విన్న స్పీచ్లోని మాటలు తన నోటు నుంచి, గొంతు నుంచి కాదు, మనసు నుండి వచ్చింది అనిపించింది. అది విన్న తర్వాత ఒకటే ఫీలింగ్, ఒక స్టార్ హీరో అయ్యుండి ఫ్యాన్స్ అందరి ముందు కొన్ని మూవీస్ నుండి డిసప్పాయింట్ చేస్తూ వచ్చాను అని చెప్పాలంటే ఎంత గట్స్ కావాలి చెప్పండి. మోర్ ఓవర్, ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పక్కన పెట్టండి, ఈ సినిమా కాకపోతే తర్వాత సినిమా, అది కాకపోతే ఇంకో సినిమా, మీకు నచ్చేంత వరకు, కాలర్ ఎగరేసేంత వరకు తీస్తూనే ఉంటా అని పలికిన పదాలు కాన్ఫిడెన్స్గా తను చెప్పిన మాటల్లో అనిపించాయి. ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో నిజంగా ఇంత స్పీచ్ చెప్పినా చెప్పకపోయినా ఫ్యాన్ సినిమా చూసేస్తారు, బాగుంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో వెళ్ళిపోతారు. కానీ తన కసితో తీశాను,
తీస్తాను ఇక మీద అని చెప్పిన తర్వాత అద్దే కనపడింది టెంపర్లో. దయా క్యారెక్టర్లో క్లియర్గా కనపడింది అది. సరే, ఆ చెప్పిన స్పీచ్ ఆ ఒక్క సినిమాకి మాత్రమే కాకుండా దాని తర్వాత వచ్చిన మూవీస్ లో కూడా చూపించడం మామూలు విషయం కాదు. నిజంగా ఆ రోజు తను ఏదో వచ్చాం కదా, స్పీచ్ ఏదో ఇచ్చాం కదా అని అన్నట్టు కాకుండా చెప్పిన దాని మీద నిలబడడం, ఇచ్చిన మాటని తప్పకుండా ఉండడం, ఎంత సీరియస్ గా తీసుకుంటే ఒక మనిషి అంత కఠినంగా ఉండగలుగుతాడు. 6 వరుస విజయాలు, 7 ఏళ్లగా తప్పని మాట, 8 విభిన్నమైన పాత్రలు, దయా నుండి కవరం భీం వరకు ఇది ఒక ఘట్టం కాదు, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అయినా ఆ గుండె బలం కొంచెం కూడా తగ్గలేదు. టెంపర్ తో మొదలైంది ఈ ప్రస్థానం. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఒకరు రాసిన కథని పూరి గారు డైరెక్ట్ చేయడం, అండ్ అదే ఇయర్ రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ పటాస్ కూడా కొద్దిగా సేమ్ స్టోరీ లైన్ అవ్వడం, ఇలా కొన్ని ఫేవర్ గా లేకపోయినా ఆ సినిమా అంతటి ఘన విజయాన్ని సాధించింది అంటే ఎన్టీఆర్ నటన వల్లనే. దయాకి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకు ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూడొచ్చు. అన్నట్టుగానే కాలర్ ఎగరేసుకుని బయటికి వచ్చేలా చేశాడు ఫ్యాన్స్ ని. తర్వాత నాన్నకు ప్రేమతో ఫస్ట్ లుక్ నుండి రిలీజ్ అయిన ట్రైలర్ వరకు ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ ఈ సినిమా. సుకుమార్ కాంబినేషన్ అండ్ తారక్ లుక్స్ అయితే క్రేజీ. ఎన్టీఆర్ స్ట్రెంత్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. తన లుక్స్ అయితే కెరియర్ బెస్ట్ అనేయచ్చు. టెంపర్ లో ప్యాక్స్ తో సర్ప్రైజ్ చేస్తే నాన్నకు ప్రేమతోలో తన లుక్స్ తో అందరిని మెస్పరైజ్ చేశాడు తారక్. తారక్ ని ఇనిషియల్ గా వినాయక్ అండ్ చక్కన్న బిల్డ్ చేశారు. ఎలా చూడాలి అనుకున్నారో పూరి గారు చూపించారు. ఎలా చూస్తామని కల్లో కూడా ఊహించలేదో అలా సుకుమార్ గారు నాన్నకు ప్రేమతోలో తారక్ ని చూపించారు అని. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాయే కదా ఏ ఫ్యాన్ అయినా ఎక్స్పెక్ట్ చేసేది. నటుడు తారక రాముడు అన్ని కొనలో కనిపించాడు అనే భావన మళ్ళీ కలిగింది ఈ సినిమాతోనే. తర్వాత కొరటాల శివతో జనతా గారాజ్. కొరటాల గారు అంటే ఏదో కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ ఏ ఉండవు. హిస్ స్టోరీ సింపుల్, సోడాసీస్ క్యారెక్టర్స్, ఒక ఐడియాలజీ అండ్ ఒక సోషల్ ఇష్యూ. తను చూపించాలి అనుకునే విధానం, చెప్పాలి అనుకునే మెసేజ్, ఇవన్నీ ఉంటూనే ఒక కమర్షియల్ సినిమాకి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ రైట్ ప్లేసెస్ లో ఇన్సర్ట్ చేస్తూ సాగుతుంది. అండ్ ఎన్టీఆర్ జనతా గారాజ్ లో క్లీన్ యాక్షన్ ఉంటుంది. కొరటాల హీరోస్ అందరూ కొంచెం సటిల్ గా కనిపించినా ఆ సటిల్నెస్ కొంచెం కూడా ఎన్టీఆర్ లో కనిపించదు. తర్వాత త్రిపాత్ర అభినయం. అప్పుడు ఎప్పుడో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చేసేవారు. అండ్ ఈ జనరేషన్ లో మర్చిపోయిన ఆ ట్రిపుల్ రోల్ క్యారెక్టర్స్ ని ఎంతో ఈస్తో పర్ఫెక్షన్ తో చేసి చూపించాడు తారక్. జైలవకుశాలో సేమ్ అటైర్ లో ముగ్గురు కనిపిస్తూ ఉంటే తన కళ్ళు చూసి ఏ క్యారెక్టర్ ఏదో చెప్పగలం, కళ్ళతో ఆ డిఫరెన్స్ ని తీసుకొచ్చాడు తారక్. అండ్ తన స్క్రిప్ట్ సెలక్షన్, లుక్స్, ఇవి మాత్రమే కాకుండా ఈ 7 ఏళ్లలో తనలో మనం చూసే ఇంకొక చేంజ్ ఏంటి అంటే, ఎప్పుడు ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ కి ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు తారక్, ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్స్ కి సైతం ఛాన్స్ ఇచ్చి వాళ్ళతో హిట్ కొట్టడం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇద్దరు అమ్మాయిలతో ఫ్లాప్ తర్వాత పూరితో టెంపర్, 1 నేనొక్కడనే కమర్షియల్లీ లాస్ వెంచర్ తర్వాత సుకుమార్ గారితో నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత బాబీతో జైలవకుశ, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత వేర రాఘవ. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి. అరవింద సమేత వేర రాఘవ అదేంటో, సినిమా అనేది నిజంగా ఒక మాయాలోకం. నిజ జీవితంలో జరిగేవి మూవీస్ లా మారుస్తూ ఉంటే మూవీస్ లో ఉండేవి రియల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. తారక్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న టైంలో జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేసింది. నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్ అని నాన్నకు ప్రేమతో డైలాగ్ చెప్పడం, అదే ఆడియో లాంచ్ మొత్తం ఫాదర్స్ కి ట్రిబ్యూట్ లా సాగటం, దాని తర్వాత వచ్చిన అరవింద సమేతలో కూడా అలాంటి సీన్ ఒకటి ఫాదర్ మీద ఉండటం, ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఏ మనిషికైనా. ఎప్పుడు మనం నవ్వే తారక్ ని చూసాం, నవ్వించే తారక్ ని కూడా చూసాం, కానీ తారక్ ని ఇలా చూస్తావని ఎవరు ఊహించి ఉండరు. నిజానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత బ్రేక్ తీసుకోమని ఎంతో మంది చెప్పారు తనకి. ఎక్కడ తన వల్ల ఎవరికి నష్టం రాకూడదు అని అన్ని కంప్లీట్ చేసుకుని అనుకున్న డేట్ కే మూవీ రిలీజ్ అయ్యేలా చేశాడు తారక్. అరవింద ఎలాంటి సబ్జెక్టో మనందరికీ తెలుసు. ఫస్ట్ 20 మినిట్స్ అంతా యాక్షన్ ఉంటుంది. తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పాలనుకున్న థీమ్ని తారక్ ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. ఎలివేషన్ సీన్స్ ఇంకా పెంచి కూడా ఆ మూవీని మళ్ళీ తారక్ స్ట్రెంత్స్ మీద తీసుకెళ్లొచ్చు. సేఫ్ గేమ్, ఎక్కడ ఆడకుండా క్లియర్గా డెలివర్ చేయాలి అనుకున్న సబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా కన్వే అయ్యేలా చేశారు తారక్. ట్రిపుల్ ఆర్లో కమరం భీమ్గా ఎంతో మెప్పించారు తను. నిజానికి ట్రిపుల్ ఆర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎన్టీఆర్ బలం తెలుసు, ఎన్టీఆర్ క్యాపబిలిటీస్ ఏంటో కూడా తెలుసు. తనంతా యాక్ట్ చేసినా కూడా ఇంకా కావాలి అని ఎక్స్పెక్ట్ చేసే సెట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ తక్కువైంది అని చెప్పి డిసప్పాయింట్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఆకలి ఎలా ఉంటుందో మీకు అందరికీ అర్థమైంది, అండ్ ఎన్టీఆర్కి దాన్ని ఎలా తీర్చాలో తెలుసు. అండ్ తన నటనే ఏంటో ఒక్క పాట కొమరం భీముడులోనే అందరికీ అర్థమయ్యేలా చేశాడు తారక్. తను అనుకున్న చోటే మళ్ళీ ఉందని తెలుసుకున్న తర్వాత సెకండ్స్లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వేరే ఏ యాక్టరు అంత ఈజీగా పర్ఫామ్ చేయరు. భీమ్ క్యారెక్టర్లో మీరు ఆవేశాన్ని, అమాయకత్వాన్ని, బాధని, కోపాన్ని, నమ్మే మనస్తత్వాన్ని మూవీలో మొత్తం చూస్తారు. కానీ
ఇంటర్వెల్ లో ఇవన్నీ ఒకే చోట కనిపిస్తాయి. రామరాజు తనని పట్టుకోవడానికి వస్తున్నప్పటి నుండి ఇంటర్వెల్ కార్డు వరకు ఎన్టీఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు క్లియర్ గా తన స్టామినా కనబడుతుంది. పాన్ ఇండియా లెవెల్లో తన యాక్టింగ్, తన క్యాలిబర్ అండ్ పొటెన్షియల్ ని చూపించిన థారక్ ఇలాగే కసిగా సినిమాలు తీయాలి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి తెలుగు సినీ అభిమాని గర్వపడేలా తను ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఆశిస్తూ ఎన్టీఆర్ ని మరిన్ని విభిన్న పాత్రలో ఇచ్చిన మాటని నిలబెట్టుకునే రాముడిగా ఉండాలని కోరుకుందాం. ఏ ప్రామిస్ వాస్ మేడ్ అండ్ ద ప్రామిస్ విల్ బి కెప్ట్. సో దట్స్ ద వీడియో గైస్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ Team Dive. Signing off.